everyone, welcome to our channel Grace Happiness. Ella unnarandi meeru nen chaala baagunnanandi ee roju maroka skin care video tho mee munduku vachesanu. So last video lo oka brand ki sambandhinchina konni products ni meeku review chesanu. I hope that video is very useful for you. So mari ee roju ee video lo konni products ni nenu use chesaka ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి, అవి మీరు యూజ్ చేయడం వల్ల మీకు ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మరి ఆ ప్రోడక్ట్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్స్ వల్ల యూజర్స్ ఏంటి, సో ఆ ప్రోడక్ట్స్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకు యూస్ఫుల్ అని తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్ గా మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ వీడియోలో నేను చూపించబోయే ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నయాసినమైడ్ సీరం. సో అసలు ఏంటి ఈ నయాసినమైడ్ సీరం అని మీరు అడగచ్చు. నయాసినమైడ్ సీరమ్స్ అనేవి ఈ మధ్య కాలంలో మార్కెట్ లో చాలా హైప్ క్రియేట్ చేశాయండి. ఎందుకు అంటే స్కిన్ ని స్మూత్ గా చేయడానికి, అది ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా ఎటువంటి స్కిన్ అయినా కూడా ఆయిలీనెస్ తగ్గించి డ్రై స్కిన్ ని స్మూత్ గా చేయడానికి ఈ నయాసినమైడ్ సీరం అనేది బాగా యూస్ఫుల్ అవుతుందండి. అందుకే ఈ మధ్య చాలా బ్రాండ్స్ కూడా మా బ్రాండ్ లో మా ప్రోడక్ట్ లో నయాసినమైడ్ ఉంది, మా క్రీమ్ లో నయాసినమైడ్ సీరం ఉంది అని పర్టికులర్ గా చెప్తున్నారు. ఎందుకు అంటే దాని యొక్క విశేషత ఏంటి అంటే ఆ నయాసినమైడ్ సీరం అన్నది మన స్కిన్ ని చాలా సాఫ్ట్ చేస్తుంది. అది ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా కాంబినేషన్ స్కిన్ అయినా కూడా మీ స్కిన్ ఎటువంటిదైనా కూడా మీ స్కిన్ ని స్మూత్ గా చేయాలంటే నయాసినమైడ్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్స్ కూడా ఇస్తుంది. ఈ సీరమ్స్ వల్ల ఏంటి యూస్ఫుల్ అంటే ఎక్సెస్ ఆయిల్ సెబమ్, అంటే ఎక్కువ ఆయిలీనెస్ ఉన్న వాళ్లకు ఆ ఆయిలీనెస్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే డ్రై స్కిన్, మీ స్కిన్ చాలా డ్రైగా ప్యాచిగా ఉండి బాగా అంటే డ్రైగా ఇట్లా గీస్తూనే గీత పడుతుంది చూసారా, అలా డ్రైగా ఉండి అంటే మీరు ఫెయిర్ గా ఉండిండొచ్చు, మీరు చాలా వైట్ గా మంచి స్కిన్ ఉండిండొచ్చు, అంటే మీరు మంచి కలర్ లో ఉండిండొచ్చు, కాకపోతే మీ స్కిన్ కొద్దిగా డ్రైగా ప్యాచ్గా ఎప్పుడు కూడా ఏదో ఫేస్ ప్యాక్ వేసినట్టు గట్టిగా అతుక్కుపోయినట్టుగా అలా ఏదన్నా ఉంది అంటే మీ స్కిన్ కి మాయిశ్చర్ లెవెల్స్ అవసరం అని మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన స్కిన్ లోని మాయిశ్చర్ లెవెల్స్ తగ్గిపోతుందో అప్పుడే మన స్కిన్ అన్నది చాలా డ్రైగా అయిపోతుంది. డ్రైగా అయిపోయిన స్కిన్ ఏమవుతుందంటే తొందరగా డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి డ్యామేజ్ రాకుండా మన స్కిన్ లోని సాఫ్ట్నెస్ ని మన స్కిన్ లోని మాయిశ్చర్ లెవెల్స్ ని మనం మెయింటైన్ చేయాలనుకుంటే డెఫినెట్ గా మనం వాడాల్సింది నయాసినమైడ్ సీరం. సో ఈ నయాసినమైడ్ సీరమ్స్ అనేవి మీరు వాడే డే క్రీమ్స్ లో అయినా ఉండొచ్చు, మీరు వాడే ఫేస్ వాషెస్ లో అయినా ఉండొచ్చు, మీరు వాడే నైట్ క్రీమ్స్ లో అయినా ఉండొచ్చు. సో ఏ టైమ్ లో అయినా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. మీరు ఎటువంటి ప్రోడక్ట్స్ లోనైనా కూడా ఈ నయాసినమైడ్ అన్నది ఉండేలా చూసుకోండి. అప్పుడు డెఫినెట్ గా మీ స్కిన్ అన్నది డ్రైగా ప్యాచ్గా రఫ్ గా లేకుండా చాలా స్మూత్ గా ప్లంపీగా మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. సో అలా మీరు మీ స్కిన్ లెవెల్స్ ని మీ స్కిన్ యొక్క సెన్సిటివ్ లెవెల్స్ ని కాపాడుకోవాలంటే ఇలా నయాసినమైడ్ సీరమ్స్ ని యూజ్ చేయండి. ఒకవేళ మీరు వాడే ఫేస్ వాషెస్ లో గానీ లేదంటే డే క్రీమ్స్ లో గానీ నైట్ క్రీమ్స్ లో గానీ దేంట్లో కూడా ఈ నయాసినమైడ్ సీరం లేదు అనుకుంటే సెపరేట్ గానే నయాసినమైడ్ సీరమ్స్ అన్నవి మనకు మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. బడ్జెట్ రేంజెస్ నుంచి హై ఎండ్ రేంజ్ వరకు, అంటే చాలా తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ ప్రైజీగా ఉండే బ్రాండ్స్ వరకు కూడా మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నవి మార్కెట్స్ లో మనకు అవైలబుల్ గా ఉన్నాయి. సో వాటిల్లో నేను ఏ బ్రాండ్ యూజ్ చేశాను, అది నాకెలా హెల్ప్ అయిందో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. నేను యూజ్ చేసిన నయాసినమైడ్ సీరం వచ్చేసి ఇదండి, వివైఏ. సో ఇది ఆ సీరం, వివైఏ అనే ఈ సీరం ని నేను యూజ్ చేశాను. ఇది ఓన్లీ పొటెంట్ నయాసినమైడ్ సీరం, అంటే దీంట్లో ఎటువంటి వేరే కాస్మెటిక్ కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి. దీంట్లో కేవలం అలోవెరా జ్యూస్ ఉంది, రోజ్ మెరీ జ్యూస్ ఉంది, రోజ్ మెరీ లీఫ్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ఉంది, అలాగే దీంట్లో నయాసినమైడ్ సీరం ఉంది. సో ఈ మూడు కూడా స్కిన్ కి చాలా అవసరము, చాలా మంచిది కూడా. సో అలోవెరా అనేది మన స్కిన్ కి చాలా యూస్ఫుల్ అండి, అలాగే అలోవెరా కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది మన స్కిన్ కి. సో సన్ బర్నింగ్స్ ఉన్నా కూడా, ఇరిటేషనల్ స్కిన్ ఉన్నా కూడా,
అప్పుడప్పుడు కొంతమందికి ఇచ్చిగా ఉంటుంది, స్కిన్ బాగా బరుక్కుంటుంటారు అప్పుడప్పుడు. సో అంటే ఏంటి అర్థం అంటే మీ స్కిన్ యొక్క మాయిశ్చర్ లెవెల్స్ తగ్గిపోయింది, డ్రై అయిపోయింది కాబట్టి మీకు ఆ గీక్కోవడము బరుక్కోవడము ఇటువంటి ఆ ఇచ్చినెస్ ఫీలింగ్స్ అంతా ఉంటుంది. సో అవి తగ్గించుకోవాలంటే డెఫినెట్ గా మీరు వాడే ప్రోడక్ట్స్ లో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో ఈ నయాసినమైడ్ సీరం, అలోవేరా ఇలాంటివి ఉండేలా చూసుకోండి. డెఫినెట్ గా మీ స్కిన్ యొక్క మాయిశ్చర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, మీ స్కిన్ కూడా చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. సో ఈ సీరం వచ్చేసి 695 rupees అండి. ఇది ఇది వచ్చేసి ఒక 30 ml ప్రోడక్ట్. ఇది 30 ml ప్రోడక్ట్, 695 rupees. కానీ నేనైతే దీన్ని 695 కి కొనలేదు, 350 rupees కి తీసుకున్నాను ఇన్ అమెజాన్. సో అమెజాన్ లో నాకు 50% డిస్కౌంట్ ఉన్నింది, అంటే అప్పుడు సేల్ జరుగుతూ ఉండింది కాబట్టి నేను తీసుకున్నాను. సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్, సో నేను ఇది వరకు చేసిన వీడియోస్ లో నేను ఎక్కడా కూడా మీకు లింక్స్ యాడ్ చేయడం వచ్చేసి కొద్దిగా లేట్ అయింది నాకు. సో ఇప్పుడు నేను నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసారంటే, అంటే అమేజింగ్ స్కిన్ ప్రోడక్ట్స్ ఫర్ ఆయిలీ స్కిన్ అనే వీడియో చూసుకున్నా, లేదంటే క్లెన్సింగ్ మెథడ్స్ అనే వీడియో చూసుకున్నా, ఏ స్కిన్ కేర్ వీడియో చూసుకున్నా కూడా అందులో నేను నా ప్రోడక్ట్స్ ఏమైతే నేను వీడియోలో చూపించాను వాటికి సంబంధించిన లింక్ కింద ఇచ్చాను. బ్లూ కలర్ లో హైలైట్ అవుతుంది చూడండి. సో ఆ లింక్ ఎందుకంటే డైరెక్ట్ గా మీరు ఒకవేళ మీరు ఆ ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఆ లింక్ ని క్లిక్ చేయండి, మీరు డైరెక్ట్ గా ఆ వెబ్ పేజ్ కి వెళ్ళిపోతారు. ఆ పేజ్ లో మీకు ఆ పలానా ప్రోడక్ట్ డిస్ప్లే అవుతుంది, దాన్ని మీరు ఒకసారి మళ్ళీ చూసి సో అది మీకు ఆ రోజుకి ఎంత సేల్ జరుగుతోంది, ఆ రోజుకి మీకు ఎంత డిస్కౌంట్ ప్రైస్ వస్తుందో మీరు చూసుకొని మీరు కావాలనుకుంటే దాన్ని మీరు కార్ట్ లో యాడ్ చేసుకుని మీ అడ్రస్ ని ఫామ్ ఫిల్ చేసేస్తే మీ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ కానీ లేదంటే ప్రీపెయిడ్ కానీ సో మీరు ఏదైనా చేయొచ్చు. డెఫినెట్ గా మీరు ఆ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా నా వీడియోస్ కి సంబంధించిన అంటే నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే నా వీడియోలో చూపించానో వాటిని మీరు కొనాలనుకుంటే డెఫినెట్ గా నా పాత వీడియోస్ లో నేను లింక్స్ ఇవ్వలేదు, కానీ ఈ రోజు నేను యాడ్ చేశాను లింక్స్ కూడా. సో మీరు నా పాత వీడియోస్ లో మళ్ళీ ఒకసారి చూడండి. మీరు కొనాలనుకుంటే కింద లింక్స్ ఉన్నాయి, బ్లూ కలర్ లో హైలైట్ అవుతాయి. డెఫినెట్ గా మీరు ఆ బ్లూ కలర్ లింక్ ద్వారా మీరు ఆ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన లింక్ కూడా నేను ఇస్తాను. సో మీకు ఎప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ మంచి సేల్ అంటే అమెజాన్ లో ఎప్పుడు సేల్స్ జరుగుతూ ఉంటాయి, మంచిగా డిస్కౌంట్ ఆఫర్స్ ఉంటాయి. సో ఇది మీరు 695 పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే డిస్కౌంట్ ఆఫర్స్ లో మీరు బడ్జెట్ లో పెట్టగలననుకుంటారో సో అప్పుడు దీని ప్రైస్ ఎప్పుడు తగ్గితే అప్పుడు మీరు డెఫినెట్ గా పర్చేస్ చేయండి. చాలా మంచి ప్రోడక్ట్. దీని వెనుక కూడా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇచ్చారు, వెరీ క్లీన్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్, అంటే దీంట్లో ఏం వాడారో అవే ఇచ్చారు. ఒక 4-5 లైన్లు ఇచ్చేసి సో ఎక్కడో నయాసినమైడ్ అనేది లాస్ట్ ఇంగ్రీడియంట్ గా ఇచ్చి అలా ఏం లేదండి. అంటే కొంతమంది ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా బాగా చూసాకే ప్రోడక్ట్స్ తీసుకుంటారు, అలాంటి వాళ్ళకు కూడా నేను ఇది చెప్తున్నాను. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు దీనిపైన. దీనిపైన నేను ఒకసారి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చదువుతాను మీకోసం, ఒకసారి గమనించండి. ప్యూరిఫైడ్ వాటర్, నయాసినమైడ్, దీని విటమిన్ B3 అని కూడా అంటాము. సో అలాగే ప్రొపెనాల్ కావచ్చు, అలోవెరా జ్యూస్ కావచ్చు, సో రోజ్ మెరీ లీఫ్ ఆయిల్ అవ్వచ్చు, అలాగే సిట్రిక్ యాసిడ్. సో దీనిపైన ఈ సీరమ్ లో ఏమేమి యూజ్ చేశారో వాటన్నిటిని ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో ఇచ్చారు, మీరు ఒకసారి మళ్ళీ గమనించైనా తీసుకోవచ్చండి. నాకైతే ఈ సీరం ఎలా పనిచేసిందంటే మీకు అందరికీ తెలిసిందే నా స్కిన్ చాలా ఆయిలీ స్కిన్, అలాగే నా చీక్స్ అన్ని రాను వింటర్ సీజన్ లో ఏమైందంటే బాగా డ్రై అయిపోయి నా చీక్స్ అన్ని బాగా డ్రై అయిపోయి పోర్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి పైకి. అంటే ఎప్పుడైతే మాయిశ్చర్ లెవెల్స్ తగ్గిపోయినాయో అప్పుడు నా స్కిన్ పైన ఉన్న సన్న సన్న రంధ్రాలు అనేవి బాగా ఒప్పున అయిపోయి కనిపిస్తున్నాయి బాగా బయటికి. సో దానివల్ల నాకేమైందంటే ఆ పోర్స్ అన్ని బయటికి కనిపించడం వల్ల నాకు ఆ మాయిశ్చర్ లెవెల్స్ తగ్గిపోయి ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి అలా, అంటే వింటర్ సీజన్ లో అంటే వింటర్ స్టార్ట్ అవగానే నా స్కిన్ అన్నది అలా రియాక్ట్ అవుతుంది. సో అలా నా స్కిన్ అన్నది చాలా చేంజ్ అయిపోయింది, డిఫరెంట్ గా బాగా డ్రైగా ప్యాచీగా అయిపోయింది. సో నేను ఈ నయాసినమైడ్ సీరమ్ ని ఎవ్రీ డే మార్నింగ్ అండ్ నైట్ ఆఫ్టర్ ఫేస్ వాష్, నేను ఫేస్ వాష్ చేసుకున్నాక టోనర్ యూజ్ చేశాక ఈ సీరమ్ ని యూజ్ చేశాను.
ఇది అప్లై చేసుకోవడం వల్ల జస్ట్ ఒక 2-3 పంప్స్ చాలండి. ఒక 3-4 డ్రాప్స్ అయితే మన ఫేస్ అంతా కవర్ అయిపోతుంది. దీన్ని అప్లై చేసుకోవడం వల్ల ఏమైందంటే నాకు మెల్లిమెల్లిగా నా స్కిన్ యొక్క డ్రైనెస్ బాగా తగ్గి మళ్ళీ ఆ పోర్స్ అనేవి కొద్దిగా క్లోజ్ అవుతూ వచ్చాయి. అంటే చాలా కొంచెం చిన్నగా కనిపిస్తూ వచ్చాయి, ఎందుకంటే మళ్ళీ మాయిశ్చర్ నిండుతూ వచ్చింది కదా నా స్కిన్ లో. సో దాన్ని బట్టి పోర్స్ అనేవి కూడా కొద్దిగా చిన్న సైజ్ అవుతూ వచ్చాయి. నాకు అది చాలా బాగా డిఫరెన్స్ నేను అబ్జర్వ్ గా నా స్కిన్ లోని ఆయిలీనెస్ బాగా కంట్రోల్ అయ్యింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆయిలీనెస్ అనేది ఒక 60% వరకు తగ్గిందని చెప్పొచ్చు. పూర్తిగా 100% ఏ ప్రోడక్ట్ కూడా ఆయిలీనెస్ ని తగ్గించలేదండి. మీరు అది గమనించాలి ఆయిలీ స్కిన్ పీపుల్. మనది ఆయిలీ స్కిన్ కదా, ఎలా ఒక ప్రోడక్ట్ తోనే పూర్తిగా ఆయిలీనెస్ ని కంట్రోల్ చేయాలంటే ఎలా అని మీరు ఆలోచించవచ్చు. కాకపోతే ఒక్క ప్రోడక్ట్ తోనే ఆయిలీనెస్ అనేది కంట్రోల్ కాదు, ఒక్క ప్రోడక్ట్ తోనే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోదు. సో ఇలాంటి డిఫరెంట్ సొల్యూషన్స్ మనము ట్రై చేస్తూ ఉండాలి. నెమ్మదిగా మన హ్యాబిట్స్ కూడా మనం మార్చుకుంటూ ఉండాలి, కొన్ని స్కిన్ కేర్ చేంజెస్ చేస్తూ ఉండాలి. దాన్ని బట్టి కొంతవరకు మనం మన ఆయిలీనెస్ ని ఆయిలీ స్కిన్ ని కంట్రోల్ చేసుకుంటూ రావచ్చు. సో నేనైతే అలాగే చేశానండి. సో ఈ నయాసినమైడ్ సీరం అన్నది ఎవరైనా వాడచ్చండి. అంటే ఆఫ్టర్ 20 ఇయర్స్, మీరు 20 ఇయర్స్ అబౌవ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా, కాలేజ్ గర్ల్స్, టీనేజర్స్, అలాగే 50 ఇయర్స్ వరకు ఎవరైనా వర్కింగ్ ఉమెన్ కావచ్చు, మీరు ఏ ఏజ్ వాళ్ళైనా 20-50 ఇయర్స్ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా దీన్ని ఈ సీరం ని మీరు వాడచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఈ సీరం వల్ల మీకు ఇంకా మీ స్కిన్ చాలా సాఫ్ట్ గా మాయిశ్చరైజ్డ్ గా అవుతుంది. మీ పింపుల్స్ ఏమైనా ఉన్నా అవి డ్రై అయిపోయినా కూడా ఆ డ్రై అయిపోయిన పింపుల్స్ ని సాఫ్ట్ గా చేస్తుంది అనమాట. సో మనకు మన స్కిన్ అంత సాఫ్ట్ గా ఉంటేనే మన స్కిన్ అనేది అంత గ్లోయిగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మన స్కిన్ లోని పింపుల్స్ ని ఎలా అయితే మనం కంట్రోల్ చేసుకుంటూ డ్రై చేసుకుంటూ వస్తామో ఆ డ్రై అయిపోయిన ఏరియా అంతా కూడా మళ్ళీ సాఫ్ట్ గా రీమాయిశ్చరైజ్ అవ్వాలి మనకు అంటే డెఫినెట్ గా మీరు నయాసినమైడ్ సీరమ్స్ అనేవి యూజ్ చేయండి. ఇదే వాడమని నేను చెప్పనండి. ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ. నేను ఎప్పుడు చూసినా కూడా అమెజాన్ లో ఇది మంచి డిస్కౌంట్ సేల్ కే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మీరు డెఫినెట్ గా ఒకసారి నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, చూడండి, పర్చేస్ చేసుకోండి. పింపుల్స్ బాగా ఉండి నా స్కిన్ చాలా రఫ్ అయిపోయింది, డ్రై అయిపోయింది అన్న వాళ్ళకు ఇది మంచి ప్రోడక్ట్ అండి. మీరు యూజ్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో మీరు రెగ్యులర్ గా యూజ్ చేయాలి. ఏ ప్రోడక్ట్ అయినా కూడా రెగ్యులర్ గా యూజ్ చేయాలి. ఒక వారం వాడేసి 2-3 రోజులు గ్యాప్ ఇవ్వడం అలా చేయొద్దు ఏది కూడా. అంటే దాని యొక్క కంటిన్యూటీ దెబ్బతింటుంది. సో అప్పుడు మీ స్కిన్ పైన దాని యొక్క రియాక్షన్ కూడా కొద్దిగా స్లో అవుతుంది. సో కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీరు డెఫినెట్ గా ట్రై చేయండి, బాగుంటుంది. డ్రై స్కిన్ పీపుల్ కి బాగుంటుంది, ఆయిలీ స్కిన్ పీపుల్ కి బాగుంటుంది. సో మీరు ఒకవేళ నేను మార్నింగ్ టైమ్స్ యూజ్ చేయలేను, నాకు అంత టైం కుదరదు అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా దీన్ని మీరు నైట్ టైమ్స్ యూజ్ చేయండి. నైట్ టైం మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక ఒకసారి ఈ ప్రోడక్ట్ ని పూసుకోండి, ఇంకా నిద్రపోండి, నో ప్రాబ్లం. అలా నైట్ టైం కూడా మనం చేయొచ్చు. నైట్ టైం మన స్కిన్ రొటీన్ లో కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయండి నాకైతే. మంచి రిజల్ట్స్ అంటే నేను చెప్పడము ఏదో ఫెయిర్ అయిపోయి తెల్లగా అయిపోయి నా డార్క్ స్పాట్స్ అనేవి తగ్గిపోయి అలా కాదండి. నా స్కిన్ యొక్క మాయిశ్చర్ లెవెల్స్ తగ్గిపోయి నా స్కిన్ చాలా డ్రైగా ప్యాచ్గా అయిపోయినప్పుడు ఇది యూజ్ చేయడం వల్ల ఏమైందంటే నాకు స్కిన్ బాగా ప్లంపీగా సాఫ్ట్ గా మాయిశ్చరైజ్డ్ గా ఉంది. సో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. సో అలా మీకు ఎవరికన్నా మీ స్కిన్ చాలా రఫ్ గా ఉంది, డ్రైగా ఉంది, సో మేము ఫేస్ వాష్ చేసిన కొద్దిసేపటికే స్కిన్ చాలా ఇచ్చిగా డ్రైగా గిక్కుంటున్నాము, ఏదైనా ఇరిటేషన్ ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్ గా మీరు ఈ నయాసినమైడ్ సీరమ్ ని యూజ్ చేయండి. మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీ ఇరిటేషన్ తగ్గిపోతుంది, మీ ఆయిలీనెస్ కంట్రోల్ అవుతుంది, మీ ఇరిటేషన్ తగ్గిపోతుంది. సో ఒకవేళ మీది డ్రై సెన్సిటివ్ స్కిన్ అయితే మీ స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మీరు సపరేట్ గా ఇంకో మాయిశ్చరైజర్ వాడాల్సిన అవసరం లేదు. లేదు నేను ఆల్రెడీ ఒక మాయిశ్చరైజర్ వాడుతున్నాను, దాన్ని దీంతో పాటు యూజ్ చేయొచ్చు అంటే డెఫినెట్ గా మీరు యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీరు ఈ సీరమ్ ని మీ ఫేస్ వాష్ తర్వాత అప్లై చేసుకునే తర్వాత మీరు ఏదైతే మెడికేటెడ్ క్రీమ్ కానీ లేదంటే మాయిశ్చరైజర్ కానీ ఏది వాడుతున్నా కూడా దీనిపైన అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. సో కొద్దిగా ఏజ్ అవుతున్న వాళ్ళు నైట్ టైమ్స్ ఏదైనా క్రీమ్ వాడాలంటే నైట్ క్రీమ్స్ ఏదైనా వాడితే ఇది మేము వాడచ్చా లేదా అనే డౌట్ ఉంటుంది. సో మీరు అలా నైట్ క్రీమ్ గా ఏదైనా వాడాలనుకుంటే డెఫినెట్ గా ఈ ప్రోడక్ట్ ని ట్రై చేయండి. మీ స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, గ్లోవీగా ఉంటుంది. సో నా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి VYA వయా న్యాచురల్స్ నయాసినమైడ్ సీరమ్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదండి మన ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కి ఇలా పైన లిడ్ ఇస్తారు,
దీనికి ఒక పంప్ డిస్పెన్సర్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన ప్రోడక్ట్ అన్నది లీక్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూడండి. చాలా వాటరీ కన్సిస్టెన్సీ ఉంటుందండి, చూస్తున్నారా? చాలా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుందండి, మీకు అస్సలు ఆయిలీగా ఉండదు. ఇంకోటి ఏంటంటే డ్రై స్కిన్ పీపుల్ కి కూడా చాలా బాగా అబ్జర్వ్ అయిపోతుంది. చూడండి, చూస్తున్నారా? నాకు అస్సలు ఆయిలీగా లేదండి, కంప్లీట్లీ వాటర్ కన్సిస్టెన్సీ. ఇది పూర్తిగా వాటరీగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ పీపుల్ కి కూడా చాలా తొందరగా స్కిన్ లో అబ్జర్వ్ అయిపోతుంది, అస్సలు ఆయిలీగా ఉండదండి. సో చూస్తున్నారా ఇది ఎంత బాగా అబ్జర్వ్ అయిపోతుందో. మంచి మాయిశ్చర్ ఇస్తుందండి స్కిన్ కి. జస్ట్ 3 డ్రాప్స్ అన్నవి చాలు. చూడండి ఎంత బాగా అబ్జర్వ్ అయిపోతుందో స్కిన్ లోకి. ఎంత వాటరీ టెక్స్చర్ కదా అస్సలు. చూడండి ఇలా ఉంటుందండి అప్లై చేసుకుంటే. మీరు బాగా గమనించవచ్చు, దీనికి నయాసినమైడ్ సీరం అప్లై చేశాను, ఈ చేతికి నయాసినమైడ్ సీరం అప్లై చేయలేదు. ఒకసారి మీరు చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఇది చూడండి, నయాసినమైడ్ అప్లై చేసిన సైడ్ వచ్చేసి చాలా ప్లంపీగా సాఫ్ట్గా ఉంది, ఇది కొంచెం డ్రైగా ఉంది. చూడండి అప్లై చేయని హ్యాండ్ వచ్చేసి చాలా డ్రైగా ఉంది, మీరు చూస్తేనే అర్థమైపోతుంది. సో మీ స్కిన్ చాలా సాఫ్ట్ గా ప్లంపీగా ఉండాలనుకుంటే డెఫినెట్ గా మీరు వాడండి ఈ నయాసినమైడ్ సీరం, చాలా బాగుంటుంది, చాలా వాటర్ కన్సిస్టెన్సీ. నా సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక ఐ క్రీమ్. సో ఐ క్రీమ్ అంటే డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకే ఐ క్రీమ్ అని నేను చెప్పనండి. జనరల్ గా ఎవరైనా కూడా మనం యూజ్ చేయొచ్చు నైట్ క్రీమ్స్ లో కానీ, లేదంటే నైట్ టైమ్స్ ఐ క్రీమ్ అనేది యూజ్ చేయొచ్చు. ఎవరికన్నా పర్టికులర్ గా నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, సో కళ్ళ దగ్గర కొంచెం సెన్సిటివ్ అయిపోయి స్కిన్, నాకు చాలా ఇరిటేషన్ గా ఉంది, నైట్ టైం నిద్రపోయినప్పుడు చాలా డ్రై అయిపోతుంది అనుకున్న వాళ్లకు మంచి ఐ క్రీమ్. నేను యూజ్ చేసిన ఐ క్రీమ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా బాగా మంచిగా నా స్కిన్ ని, నా స్కిన్ కూడా చాలా సెన్సిటివ్ అండి. జనరల్ గా అందరి స్కిన్ కూడా కంటి దగ్గర కింద ఉండే ఆ స్కిన్ వరకు చాలా సెన్సిటివ్ అండి, అందరికీ సెన్సిటివ్ స్కిన్నే. అటువంటి సెన్సిటివ్ స్కిన్ కి మరికొంత కేర్ తీసుకోవడం చాలా అవసరం. సో ఒక మంచి అండర్ ఐ క్రీమ్ నన్ను సజెస్ట్ చేయమంటే నేను వాడింది ఏంటంటే బెల్లా వీటా బ్రాండ్ది. ఇదండి ఐ క్రీమ్, ఇలా ఉంటుంది ఐ లిఫ్ట్. ఇది ఒక చిన్న ప్రోడక్ట్ అండి, ఇలా చిన్న సైజ్ లో వస్తుంది. మీరు చూసారంటే నేను ఆల్మోస్ట్ 95% కంప్లీట్ చేసేసాను, ఇంకా కొద్దిగా మిగిలింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని. బాగా డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి ఒక మంచి అండర్ ఐ క్రీమ్, బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లోనే మనకు బాగా వర్క్ అయ్యే ఒక మంచి అండర్ ఐ క్రీమ్ ఏదంటే బెల్లా వీటా న్యాచురల్స్. బెల్లా వీటా న్యాచురల్స్ ది ఈ గ్రీన్ కలర్ ఐ లిఫ్ట్ క్రీమ్ అండి. సో నేను దీనికి సంబంధించిన ప్రైజ్ లింక్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్ గా తీసుకోవచ్చు అండి. ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్, లేదంటే ఏంటి దీని యొక్క స్పెషాలిటీ అంటే నాకు చాలా సెన్సిటివ్ అండి కంటి దగ్గర. సో నేను చిన్న కాజల్ పూసినా అది ఒకవేళ నేను నెగ్లెక్ట్ చేసి క్లీన్ చేసుకోకుండా సరిగ్గా ఉన్నా కూడా నాకు నెక్స్ట్ డే కల్లా నాకు బాగా ఇరిటేషన్ వచ్చేస్తుంది, కన్నంతా ఎర్రగా అయిపోవడము, ఇట్లా ఇట్లా గిక్కోవడం అట్లంతా. సో అలా నాకేంటంటే ఇరిటేటెడ్ స్కిన్, అలాగే నాకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉండేవి, ఎక్కువ మొబైల్ చూడడము లేదంటే కంప్యూటర్ దగ్గర ఎక్కువ వర్క్ చేయడము, దాని వల్ల నాకు బాగా నాకు అండర్ ఐ దగ్గర బాగా డార్క్ సర్కిల్స్ అనేవి పెరిగిపోయాయి. సో నేను నా డైట్ లో నేను చేసిన ఒక రెండు నా డైట్ లో నేను యాడ్ చేసిన ఒక రెండు స్టెప్స్ ఏంటంటే, ఒకటి డ్రింకింగ్ వాటర్ అండి, లాట్స్ ఆఫ్ వాటర్. నేను ఎక్కువగా వాటర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో నేను ఇదేంటంటే ఒక డైట్ లో ఇది ఒక పార్ట్ అనుకుని నేను పర్టికులర్ గా ఫాలో అయ్యాను. రెండోది ఏంటంటే 7 to 8 hours స్లీప్, ఖచ్చితంగా 7 to 8 గంటలు నిద్రపోయే విధంగా నేను నా షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని పాటిస్తూ, అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడం అలాగే 7 to 8 hours నిద్రపోవడం, ఈ రెండింటిని చేస్తూ నేను ప్యారలల్ గా వాడిన ప్రోడక్ట్ ఇది. సో ఇలా నేను చేస్తూ ఈ ప్రోడక్ట్ ని నైట్ టైమ్స్ నా కంటి చుట్టూ బాగా ఇలా ఇలా రబ్ చేసుకుంటూ, అది కూడా ఈ రింగ్ ఫింగర్ తో అండి. ఈ రింగ్ ఫింగర్ తోనే మనము బాగా కంటి దగ్గర ఇలా ఇలా రబ్ చేసుకోవాలి మన ప్రోడక్ట్ ని, ఎందుకంటే దీనికి కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి. మన కంటి దగ్గర ఆల్రెడీ సెన్సిటివ్ స్కిన్ కాబట్టి మనం తక్కువ ప్రెషర్ తోనే ఇలా ఇలా
మనం అండర్ ఐ క్రీమ్ ని అప్లై చేసుకోవాలి. అలా రెండు కళ్ళకి అప్లై చేసుకోవచ్చు. కంటి లోపలికి పోకుండా అప్లై చేసుకోండి. కన్ను మూసుకొని అప్లై చేసుకోండి. ఇది అప్లై చేసుకోనగానే మీకు ఖచ్చితంగా కూలింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఫస్ట్ ఇది అప్లై చేయగానే చాలా కూల్ గా ఉంటుంది. సో చాలా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీసుకొని ఒక రాత్రికే మనకు డార్క్ సర్కిల్స్ అన్ని మాయమైపోవాలని, మనం ఇలా ఇలా రబ్ చేసుకొని కంట్లోకి వేసుకొని అది కొద్దిగా మండి అటువంటివన్నీ ఏం చేయొద్దండి. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఏంటంటే కొద్దిగా తీసుకోండి, మీ రింగ్ ఫింగర్ తోనే కంటి చుట్టూ బాగా ఇలా ఇలా బాగా అప్లై చేసుకోండి. సో ఇది ఫస్ట్ ఏం చేస్తుందంటే చాలా కూల్ గా ఉంటుంది మీ కంటికి, దానివల్ల మీకు మంచి నిద్ర వస్తుంది. సో ఆ తర్వాత మీరు డెఫినెట్ గా 7 to 8 hours నిద్రపోవడానికి ట్రై చేయండి. సో నాకు ఈ మూడు స్టెప్స్ అంటే, ఒకటి నేను లాట్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం, రెండు 7 to 8 hours నిద్రపోవడం, తర్వాత మూడవది ఈ ప్రోడక్ట్ వాడడం. ఈ మూడింటి వల్ల నాకు నా డార్క్ సర్కిల్స్ అన్నవి చాలా వరకు తగ్గిపోతూ వచ్చాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% నాకు నా డార్క్ సర్కిల్స్ తగ్గిపోయినట్టే. ఇంకా ఫాలో అవుతే కూడా డెఫినెట్ గా నేను 100% డార్క్ సర్కిల్స్ ని నేను బాగా తగ్గించుకోగలననే కాన్ఫిడెన్స్ నాకుంది. సో మీరు కూడా ట్రై చేయండి. డార్క్ సర్కిల్స్ బాగా ఉన్న వాళ్లకు ఈ మూడు టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి, దాంతోపాటు నేను చెప్పిన ఈ రెండు టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్ గా మీ డార్క్ సర్కిల్స్ అనేవి బాగా తగ్గుతాయండి. సో ఈ అంటే ఈ డార్క్ సర్కిల్స్, ఈ ఐ క్రీమ్స్ అనేవి నేను వేరే ఇంకేమి సజెస్ట్ చేయలేను డార్క్ సర్కిల్స్ కి, ఎందుకంటే నేను ఇంకే క్రీమ్స్ వాడలేదు. నేను వాడింది ఈ ఒక్క క్రీమే కాబట్టి నేను ఈ ఒక్కటే మీకు సజెస్ట్ చేయగలను. దీన్ని మీరు కొనాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో నేను కింద లింక్ ఇస్తాను, డెఫినెట్ గా మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చి ఇలా ఉంటుంది, ఐ లిఫ్ట్. దీని పేరు ఐ లిఫ్ట్. ఇది ఒక చిన్న జార్ లో వస్తారు, చిన్న జార్ లో ఇస్తారండి. చూడండి, ఆల్మోస్ట్ నేను ప్రోడక్ట్ కూడా అయిపోగొట్టేశాను. ఇది కొద్దిగా తీసుకుంటే చాలండి, చూడండి కొద్దిగా తీసుకుంటే చాలు. ఈ ప్రోడక్ట్ నేను కొద్దిగానే తీసుకున్నాను, చూస్తున్నారా? ఇలా అప్లై చేయాలండి. మన కంటి చుట్టూ ఇలా అప్లై చేసుకుంటే ఫస్ట్ చాలా కూల్ గా ఉంటుందండి, మంచి కూలింగ్ సెన్సేషన్ ఉంటుంది. అంటే మన కళ్ళు బాగా రిలాక్స్ అయిపోతాయి ఇది అప్లై చేయగానే. నాకు చాలా బాగా కూలింగ్ సెన్సేషన్ ఇస్తుంది, బాగా కూల్ అయిపోతుంది, చూస్తున్నారా? ఫస్ట్ చూడంగానే జెల్లీ టెక్స్చర్ ఉంది, ఇప్పుడు చూడండి నేను రబ్ చేయగానే స్కిన్ లో బాగా అబ్జర్వ్ అయిపోయింది. సో చాలా కూల్ గా ఉంటుందండి, నిదానంగా మన కళ్ళు బాగా రిలాక్స్ అయిపోతాయి. సో మంచి రిలాక్సింగ్ గా ఉంటుంది కళ్ళకు ఈ ప్రోడక్ట్. సో ఇవేనండి నా రెండు ప్రోడక్ట్స్ ఈ వీడియోకి. సో మీకు ఏదన్నా ఇంకా క్రీమ్స్ గురించి కానీ, లేదంటే అండర్ ఐ క్రీమ్స్ గురించి కానీ, లేదంటే మీరేదన్నా క్రీమ్స్ వాడి మీకు బాగా పనిచేశాయి అనుకుంటే వాటిని నాతో మీరు షేర్ చేసుకోండి, కమెంట్ సెక్షన్ లో రాయండి. సో నేను అప్పుడప్పుడు లైవ్ చాట్ కి వస్తుంటాను, అప్పుడైనా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గ్రేస్ హ్యాపీనెస్. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, డెఫినెట్ గా మీరు నోటిఫై అవుతారు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా, సో దట్ మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకా ఏమైనా మీ క్వెరీస్ ఉన్నా, స్కిన్ కేర్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ఉన్నా కూడా డెఫినెట్ గా నా కమెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇంకేదన్నా ప్రోడక్ట్ గురించి రివ్యూస్ చెప్పాలనుకున్నా, ఏదన్నా ఒక ప్రోడక్ట్ వాడి దానికి అంటే అది నాకు ఎలా వర్క్ అయ్యిందో, లేదంటే మీకు ఏదైనా ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా కూడా ఆ ప్రోడక్ట్ నేమ్ ని నాకు మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి, నేను డెఫినెట్ గా దాని గురించి రివ్యూ చేసి మీకు చెప్తాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డూ సబ్స్క్రైబ్ గ్రేస్ హ్యాపీనెస్.